పార్టీ రాష్ట్ర కార్యాలయాలపై కరోనా ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తోంది. పార్టీ ఆఫీసుల వైపు రావడమే బంద్ పెట్టారు రాష్ట్ర స్థాయి లీడర్లు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీ కార్యాలయాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ఈ టైంలో కూడా పార్టీ ఆఫీసులు ఖాళీగా కనిపిస్తున్నాయి. తెలంగాణ భవన్లో కూడా ఎలాంటి సందడి కనిపించడం లేదు. ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా లీడర్లు పార్టీ ఆఫీసుల వైపు రావడం లేదు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా లీడర్లెవరూ ఆఫీసులకు రావడం లేదు. దీంతో కార్యకర్తలు కూడా పార్టీ ఆఫీసుల వైపు చూడడం లేదు. టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పరిస్థితిని శివారెడ్డి లైవ్ లో అందిస్తారు. శివ, అధికార పార్టీ కార్యాలయం కూడా బోసిపోయి కనిపించడానికి కారణం ఏంటి? యోగిత, కరోనా ఎఫెక్ట్ తెలంగాణ భవన్ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం పైన క్లియర్ గా కనిపిస్తుంది. సాగర్ ఎలక్షన్స్ మిడిల్ నుంచి ఆల్మోస్ట్ తెలంగాణ భవన్ కి ఎవరు రావట్లేదు. ఈ మధ్య జరుగుతున్న జయంతులు, వర్ధంతుల కార్యక్రమాలు కూడా చేయట్లేదు. చాలా సింపుల్గా ఒకరిద్దరు నేతలు మాత్రమే చేస్తున్నారు. తెలంగాణ భవన్కు రోజు కొంతమంది జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు, పార్టీ నేతలు ఉంటారు. తర్వాత ఎమ్మెల్యేలు, లేదంటే మంత్రులు, ఎమ్మెల్సీలు, వాళ్ళు కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన కార్యకర్తలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు కూడా తెలంగాణ భవన్కి వస్తూ ఉంటారు. కానీ కరోనా రావడము, అట్ ద సేమ్ టైం సాగర్ ఎలక్షన్స్ తర్వాత టీఆర్ఎస్లో చాలామందికి కరోనా రావడం, సీఎం కేసీఆర్కు కరోనా రావడంతో ఒకసారిగా షాక్ తిన్నారు. అసలు తెలంగాణ భవన్ వైపు ఎవరు కూడా రావడం లేదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక్క నేత కూడా తెలంగాణ భవన్కు రావట్లేదు. అట్ ద సేమ్ టైము బీజేపీ, కాంగ్రెస్ పైన విమర్శలు చేయడానికి కానీ, లేదంటే ఆరోపణలు చేయడానికి, వాళ్ళు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పడానికే ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు తెలంగాణ భవన్లో. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ భవన్లో ఎవరు ప్రెస్ మీట్ కూడా పెట్టట్లేదు. ఈరోజు జరిగిన ఒక ప్రెస్ మీట్ కూడా అసెంబ్లీ ఆవరణలో పెట్టింది, కానీ అది తెలంగాణ భవన్లో పెట్టలేదు. ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగాల్సింది ఏప్రిల్ 27న. పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా రద్దు చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ. కరోనా విస్తృతంగా ఉంది కాబట్టి కనీసం 1000-2000 మంది ఆ పార్టీ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంటుంది వివిధ జిల్లాల నుంచి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మొత్తం రద్దు చేస్తున్నారు. నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు వద్దన్నారు. లాస్ట్ ఇయర్ కూడా కరోనా పేరుతో, లేదంటే కరోనా కారణంగా లాస్ట్ ఇయర్ కూడా ఈ సెలబ్రేషన్స్ టీఆర్ఎస్ పార్టీ రద్దు చేసింది. ఇక టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, టీఆర్ఎస్ పార్టీలోనే కరోనా కేసులు ఉన్నాయి. కరోనా వచ్చిన వాళ్ళు చాలామంది నేతలు ఐసోలేషన్లో ఉన్నారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. ముఖ్యంగా సాగర్ ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది కార్యకర్తలు వివిధ జిల్లాల్లో వాళ్ళే ట్రాన్స్మిటర్స్గా మారిపోయి వాళ్ళే చాలామందికి కరోనా అందించారన్న చర్చ ఒకవైపు ఉంది. తర్వాత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సాగర్ ఎలక్షన్స్లో ప్రచారం చేసిన వాళ్ళు కావచ్చు, ప్రచారం నుంచి వచ్చిన తర్వాత కలిసిన వాళ్ళు చాలామంది వాళ్ళు ఐసోలేషన్లో ఉన్నారు. ప్రగతి భవన్కు రెగ్యులర్గా పోయే నేతలందరూ కూడా ఐసోలేషన్లో ఉన్నారు. సీఎం కేసీఆర్తో రెగ్యులర్గా మీట్ అయ్యే నేతలు కూడా ఐసోలేషన్లో ఉన్నారు. ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. కానీ నెక్స్ట్ జరిగే మున్సిపల్ ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్స్ జరగాల్సిందే అనేది టీఆర్ఎస్ పార్టీ నేతలు అనుకుంటూ ఉన్నారు. ఆ ఎలక్షన్స్లో ప్రచారానికి ఎవరు వెళ్ళేందుకు కూడా సుముఖత చూపడం లేదు. ఎందుకంటే సాగర్ ఎలక్షన్స్లోనే ఇంతగానం కరోనా వచ్చింది. ఇంకా నెక్స్ట్ వరంగల్లో, లేకపోతే ఖమ్మము, అక్కడ కూడా భారీగా కేసులు ఉన్నాయి. నెక్స్ట్ కనుక అక్కడ పోతే ఇంకా చాలా పెద్ద మొత్తంలో కరోనా సోకే అవకాశం ఉందనేది టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఒకవేళ ముఖ్యమైన నేతలు కనుక అక్కడికి ప్రచారానికి వెళ్ళాలని చెప్తే ఏదో ఒక సాకుతో తప్పించుకుంటే బెటర్ అన్న ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. టీఆర్ఎస్ ఎల్పీకి కూడా రెగ్యులర్గా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు ఎల్పీ కార్యాలయానికి, అసెంబ్లీ ఆవరణలో ఉన్నదానికి. కానీ ఈ మధ్య వాళ్ళు కూడా ఎవరు కనబడలేదు. మొత్తానికి ఈ కరోనా కారణంగా ఎమ్మెల్యేలు కొంతమంది హైదరాబాద్లో వాళ్ళకు సంబంధించిన ఫామ్ హౌజుల్లోనో, వాళ్ళకి గెస్ట్ హౌజుల్లోనే ఉండిపోయిండు. కొంతమంది కాన్స్టిట్యూన్సీ నుంచి బయటికి రావడం లేదు. మొత్తానికైతే తెలంగాణ భవన్ వైపు కానీ, లేదంటే అసెంబ్లీ కార్యాలయంలో ఉన్న టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి ఎవరు రావడం లేదు. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రచారానికి వెళ్ళేందుకు కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు విముఖత చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మంత్రి కేటీఆర్ కూడా ఆ ప్రచారానికి, మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారానికి పోకూడదని ఇప్పటికే డిసైడ్ అయినారు. కానీ ఎవరు వెళ్తారు, ఎవరు ప్రచారానికి వెళ్ళాలి అనే అంశం పైన కసరత్తు చేస్తున్నారు. కానీ పార్టీ ముఖ్య నేతలు ఈ ప్రచారానికి వెళ్ళాలని చెప్పకుంటే బెటర్ అన్న ఆలోచన మాత్రం టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తుంది. యోగిత, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.